హలో అండి, నేను సుష్మిత ఆరవ్ వాళ్ళ మదర్. లాస్ట్ జనవరి 20th నుంచి ఆరవ్ ఇక్కడ పినకల్ గ్రూమ్స్ లో థెరపీస్ తీసుకుంటున్నాడు. అండ్ ఇనిషియల్ గా బీటీ అండ్ స్పీచ్ థెరపీకి జాయిన్ చేశాము. తర్వాత 2 మంత్స్ తర్వాత ఓటీ కూడా స్టార్ట్ చేశాము. సో 2 థెరపీస్ కంటే కూడా 3 థెరపీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అది బీటీ అక్కడ బాగా వర్కౌట్ చేశారు. బీటీలో కూడా చాలా బిహేవియర్స్ డెవలప్ బాగా పాజిటివ్గా కనిపించాయి ఆరోలో. సో ఇక్కడ వచ్చే ముందైతే ఆరోకి కంప్లీట్గా మ్యూట్ సార్ మాట్లాడాడు. ప్లస్ తనకి సిట్టింగ్ టాలరెన్స్ కానీ ఐ కాంటాక్ట్ కానీ ఇవి మేజర్ ఇష్యూస్గా ఉంటాయి. అంటే బేసిక్ థింగ్స్ ఏదైతే ఉండాలో అవి లేవు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఈ ఆల్మోస్ట్ 5 to 6 మంత్స్ జర్నీలో ఆరో చాలా వరకు ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా ఓటీలో తను ప్రతిదీ కూడా ఏం ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి 1 by 1 దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వచ్చాము. అఫ్కోర్స్ పేరెంట్ అండ్ థెరపీస్ ఇద్దరు కోఆర్డినేషన్లో ఆరో చాలా ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా వచ్చింది. నేను కూడా చాలా వరకు వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యేదాన్ని. స్ట్రిక్ట్గా తీసుకొని సీరియస్గా తీసుకొని వాళ్ళు కూడా నేను చేశాను బట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా బాగా ఆలోచించి ఫోకస్ చేసి చేశారు. పిన్నకిల్లో నాకు అది బాగా నచ్చింది. పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఎలా ఇవ్వాలో విత్ గైడెన్స్ అండ్ కిడ్ పరంగా ఆలోచించి చేయడం అనేది పినాకల్లో ఐడియా బాగుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ బాగా నచ్చింది. అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూడడం, అవసరమైనప్పుడు ఇంటర్వ్యూ నవ్వడం, ఆ వెల్కమింగ్గా ఉన్నారు ఇక్కడ.